ఏపీలో బియ్యం అక్రమ రవాణా ఎగుమతులపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్. కేవలం కాకినాడలోనే 150 కోట్ల విలువైన బియ్యాన్ని సీజ్ చేశామన్నారు. కాకినాడ కేంద్రంగా జరిగిన ఫుడ్ మాఫియాను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ఫుడ్ మాఫియాకు కాకినాడను ద్వారంపూడి ఫ్యామిలీ అడ్డాగా మార్చేసిందని ఆరోపించారు మంత్రి నాదెండ్ల. కాకినాడ అడ్డాగా రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ మాఫియాను విస్తరించారన్నారు. త్వరలోనే బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇంకా ఎన్నో మార్పులు తీసుకొస్తాం రాబోయే రోజుల్లో. నేను మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా ప్రభుత్వం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం కూడా ఖచ్చితంగా నిజాయితీగా ఉంటుంది, పారదర్శకంగా ఒక మంచి విలువలతో కూడిన రాజకీయాలతో నిండి మనస్ఫూర్తిగా ప్రజలకి మంచి అధికారం చూపించాలనే ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేస్తున్నాం. సో ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి వాళ్ళు కూడా ఆ మార్పు చూపించాలి. కష్టపడాల్సిన అవసరం వచ్చింది. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ఈరోజున్న పరిస్థితిని మనం మార్చుకోవాలనుకున్నప్పుడు నిజాయితీగా పనిచేయాలి. అందులో భాగంగా గత వారం రోజుల నుంచి మీరు చూశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బియ్యం అక్రమంగా ఎగుమతులకు పాల్పడుతున్నారో, ఒక అడ్డాగా కేర్ ఆఫ్ అడ్రస్గా కాకినాడ పోర్ట్ని మార్చేశారో, అక్కడ తనిఖీలు విస్తృతంగా చేశాం. ఇప్పటి వరకు మేము చేసిన తనిఖీల్లో 35,404 మెట్రిక్ టన్లు సీజ్ చేయడం జరిగింది. ఈ 35,404 మెట్రిక్ టన్లు సీజ్ చేసినప్పుడు సుమారుగా చూచాయిగా 159 కోట్ల రూపాయలు దాని విలువ. ఇది బహుశా ఇది ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా జరుగుండదు. ఈ ఫుడ్ మాఫియాని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే సందర్భం రాకూడదు. ఈ మాఫియా ఏ విధంగా వ్యవస్థీకరించిందో మన కాకినాడ పర్యటనలో మీరందరూ చూశారు. చాలామంది మీడియా మిత్రులు అధికారులు కూడా మేము మొట్టమొదటిసారి మమ్మల్ని కాకినాడ పోర్ట్లో గేటు దాటి మమ్మల్ని రానిచ్చారనే విషయం చెప్పినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను.